మనిషి ఆనందంగా ఉండాలంటే మనిషి లోపల ప్రగాఢంగా నిగూఢంగా ప్రేమ ఉండాలి. ఎప్పుడు నీకు ఎప్పుడు నీ ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటాయంటే ఎవరికి ప్రేమ ఉంటుందో వారికి ఉంటుంది. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, తల్లా తండ్రా సమాజమా, మనం ఎక్కడి నుంచి వచ్చామంది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వు ఎవడవో, ఎప్పుడు వచ్చావో, ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు. సంవత్సరమో 6 నెలల్లో 2 సంవత్సరాలు ఉంటావు, ఎలిమెంటరీలో స్కూల్లోనైనా, హై స్కూల్లో అయినా, ఇంటర్మీడియట్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో. కానీ నీ తరగతి గదికి వచ్చేటువంటి ప్రతి ఉపాధ్యాయుడు నల్ల బల్ల ముందు, బ్లాక్ బోర్డు ముందు నిల్చుని నీ బ్రైట్ ఫ్యూచర్ని చూస్తూ రక్త సంబంధం లేకుండా నీ గెలుపులో తన యొక్క నీ విజయంలో తన చిరునవ్వు వెతుక్కునేటువంటి ఆ ఉపాధ్యాయుని యొక్క అమాయకతలు అందులో ప్రేమ, దానికి మనం దాసోహం. నీ జేబులో డబ్బుంటే పానీపూరి తిందామా, ఇదో కన్నావు, నీకో కన్నావు, నాకో కన్నావు, నీళ్లు పోసుకో, నీ నోట్లో ఒకటి, నా నోట్లో ఒకటి. డబ్బు ఉన్నప్పుడు నోట్లో పానీపూరీలు పెట్టుకుని డబ్బు తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని పక్కన పెట్టే స్నేహం కాదు. కష్టంలో నష్టంలో నేనున్నానంటూ అనుమానం అవమానం, చూడండి, అనుమానం అవమానం పదాలని ఎరగకుండా నీడైనా వెలుగున్నప్పుడు పోతుందేమో కానీ నీ గుండె కొట్టుకున్నంత వరకు నీతో తోడుంది స్నేహం. ఆ స్నేహం మీద ఉండాలి మనకి ప్రేమ. ఇది మానవ జన్మ నెత్తేనరా, ఇంత మానవ జన్మలో నేను ముందు నడుస్తున్నానరా, దేవుడు ఇంత బుద్ధి ఇచ్చాడు, ఇంత జ్ఞానం ఇచ్చాడు, సుజ్ఞానం ఇచ్చాడు, విజ్ఞానం ఇచ్చాడు, ప్రజ్ఞానం ఇచ్చాడు, తల్లిదండ్రులు ఈ జన్మనిచ్చాడు, ఈ జన్మతో నేను ముందు కదలాడుతున్నప్పుడు విద్య ఉండి నేను ఏదో సంపాదించుకున్నప్పుడు నా కడుపుకి లోపలికి నా ఒంటి మీద బట్ట ఈ రెండు ఉండగా మిగిలినటువంటి నా సమయాన్ని నా ధనాన్ని నే నాతో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న అనేక మంది కన్నీటితో ఉన్నారు కదా, వారి కన్నీరు తుడిస్తే కదరా వారు ఆనందంగా ఉంటాయి కదా, వారి ముఖాల్లో నా ఆనందం కనిపిస్తుందని, వారి ముఖాలే కదా నాకు దర్పణం అని మనం ఆలోచించి ఎదుటి వ్యక్తికి నిస్వార్థంగా సేవ చేయడంలో ఉంది ప్రేమ. మీరు ప్రశ్న అడగాలి, సార్ హై ఎనర్జీ లెవెల్స్ అన్నారు, ఈ ప్రేమని ఏం చెప్తున్నారండి? వినాలి నేను లాస్ట్లో. ఒక మనిషి అత్యంత శక్తివంతంగా ఉండాలంటే ఆ మనిషి ఆనందంగా ఉండాలి. మనిషి ఆనందంగా ఉండాలంటే మనిషి లోపల ప్రగాఢంగా నిగూఢంగా ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే కేవలంగా స్త్రీ పురుషుల కలయిక కాదు, దానికి వేరే పేరు ఉన్నది, అది ఇప్పుడు ఏంటో మీకు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ప్రేమ అనేది ఒక ఎటర్నాలిటీ, ఒక ఆత్మశక్తి, ఆత్మ నుంచి ఉద్భవించేది, ఆత్మ నుంచి ఉద్భవించే శక్తి. నీ ఇంటిలో ఉండే వెనకాతలు ఉండే గులాబీ మొక్క మీద, నీ ఇంటి ముందు ఉండే కుక్క పిల్ల మీద, నీ ఇంటి పక్క ఉండే ముసలి అవ్వ మీద, కాళ్ళు విరిగిపోయినటువంటి ఆ బిచ్చగాడి మీద, ప్రతి ఒక్కడి మీద నీకు ఔదార్యము, దయా, జాలి, కరుణ కలిగి ప్రేమ రూపంలో ప్రవహిస్తూ ఉంటే కేవలంగా రెండు శరీరాల రాపిడికి మాత్రమే ప్రేమను పెడితే మళ్ళీ అజ్ఞానులు అంటారా జ్ఞానులు అంటారా మీరు తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అది మనం ఇవాళ ఇక్కడ రీలీజ్ అవ్వాలి. ఎప్పుడు నీకు ఎప్పుడు నీ ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటాయంటే ఎవరికి ప్రేమ ఉంటుందో వారికి ఉంటుంది. ఈ ప్రేమ ప్రేమ ఈ ప్రేమ ఉండాలి మనలో. డెవలప్ దట్ లవ్ టువర్డ్స్ ది సొసైటీ, టువర్డ్స్ యువర్ సెల్ఫ్, టువర్డ్స్ యువర్ పేరెంట్స్, టువర్డ్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఒక్కసారి చూడండి, ఇలా పెట్టండి, ఇలా లాక్ ఇగోటి హార్ట్ దగ్గర పెట్టుకో, క్లోజ్ రైస్, క్లోజ్ రైస్. హై ఎనర్జీ లెవెల్స్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, లేదా మూవ్ ఫార్వర్డ్ పెట్టు, క్లోజ్ రైస్. హై ఎనర్జీ లెవెల్స్, మనలో అఖండమైన శక్తి దాగుంది. క్లోజ్ రైస్, విశ్లేషించుకో. అఖండమైన శక్తి, అనంతమైన శక్తి ఒక విషయాన్ని సాధించాలనే ప్రేమతో జనించమవుతుంది, జనితమవుతుంది. ఒక విషయాన్ని నేను పొందాలని ధ్వనించేటువంటి ఆ శబ్దంలో జనిస్తుంది.
అఖండమైన శక్తి. బాహ్యంగా బాహ్య ప్రపంచంలో లేదు ఇది, నీ అంతరంగంగా నీ ఆత్మ నుంచి ఉద్భవిస్తోంది, ప్రేమ రూపంలో ప్రవహిస్తోంది. గమనించు మిత్రమా, నిన్ను మించిన శక్తివంతులు, నిన్ను మించిన భాగ్యవంతులు, నిన్ను మించినటువంటి కరుణామయులు, నిన్ను మించిన దయార్ద్ర హృదయులు ఈ ప్రపంచంలో వేరొకరు లేరు. దేవుడు వేరుగా లేడు. దేవుడనందు తన దేహమందే, దేవుడుందు పరదేశమును లేడు. దైవం నీ లోపలే కొలువ ఉన్నాడు, నీ తల్లిదండ్రుల రూపంలో కొలువై ఉన్నాడు. నేను శక్తివంతురాలని, నేను శక్తివంతుడిని, నేను ఏదైనా సాధించే శక్తి, ఆ విషయం పట్ల నాకుండే ప్రేమతో నా లోపల ఉన్నది అనేటువంటి ప్రధానమైన ఉద్దేశ్యాన్ని ఒక సంకల్పంగా ఎప్పుడూ కలిగి ఉండు. జ్ఞానం జ్ఞానం కేవలం జ్ఞానంగా ఉండిపోతే ఏముంది? గ్రంథాలయంలో పుస్తకాల మాదిరిగా బూజుపట్టి ఉంటాయి. ఆ జ్ఞానం ఆచరణలోకి రావాలంటే దానికి ఇంధనం ఉండాలి. ఆ ఇంధనమే శక్తి. హై ఎనర్జీ లెవెల్స్ నీలో ఉన్నాయి, దాన్ని గుర్తించు. దేనినైనా పొందగలను, దేనినైనా సాధించగలను, ఎలాగైనా మంచిగా ఉండగలను, ప్రపంచానికి ఆదర్శాన్ని నిరూపించగలను, విలువలతో జీవించగలను, ఒక వెలుగు రేఖల ప్రపంచంలో చీకటిని మటుమాయం చేయగలను. నా ప్రేమతో, నా కంటి చూపుతో, నా దయార్ద్ర హృదయంతో, నా మంచి వినికిడితో, నా ప్రేమపూర్వక మాటతో, నా స్పర్శతో, నా ప్రవర్తనతో, అన్నిటికీ మించి నా సంకల్పంతో, నా ఆలోచనల పరంపరతో, ఎస్, ఆ ఎనర్జీ ప్రతి కణములో, కణకణములో, అణువణువులో, క్షణక్షణములో ప్రవహిస్తూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుంది అన్న అంశాన్ని తప్పక మనం గుర్తించుకోవాలి. ఎస్, దట్ ఎనర్జీ ఈజ్ నోవేర్ అవుట్ సైడ్, నీ లోపల, ఇన్సైడ్, డీప్ ఇన్సైడ్, చాలా లోపల, చాలా లోపల, నీ లోపల ఉన్నది. అక్కడ మొదలవుతుంది. దాన్ని గమనించు, దాన్ని అనుసరించు, దాన్ని ప్రతిక్షణం కలిగి ఉండు. అండ్ లైఫ్ని చరితార్థం చేసుకో. కళ్ళు తెరవద్దు, రబ్ యువర్ హ్యాండ్స్, మెల్లగా కళ్ళ మీద పెట్టుకో. ఒక్కసారి పైకి చూసి ఉవ్వెత్తునకిసేటువంటి యొక్క ఆ కిరటం ఆకాశాన్ని తాకుతుందో తగ్గుతో తెలియదు, కానీ మనం కొట్టే చప్పట్లు మన అద్భుతమైన అత్యున్నతమైన శక్తిని ప్రపంచానికి నిరూపిస్తాయనేటువంటి ప్రధానమైనటువంటి సంకల్పంగా ప్రకటించేటట్లుగా గట్టిగా మన హర్షాన్ని అందరూ తెలియజేయాలి. 1, 2, 3 స్టార్ట్. సో మన 4 సీక్రెట్స్ అయిపోయి, మిగతా 5 కూడా చాలా ఫాస్ట్గా చెప్తా. అండ్ నెక్స్ట్ ద ఇంపార్టెంట్ టాస్క్ ఈజ్ నెవర్ ఫర్గెట్ ద రూట్స్. నెవర్ ఫర్గెట్ ద గట్టిగా నెవర్ ఫర్గెట్ ద ఒక మాయించి అద్భుతాన్ని కాదు చెప్తాను మీకు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, తల్లా, తండ్రా, సమాజమా, మనం ఎక్కడి నుంచి వచ్చామని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ కథ కానీ మనం లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటే మనం ఎప్పుడు ఎవరిని, మన మూలాలని మనం మర్చిపోం. ఒక రాజు ఉండేవాడు, అనగనగనగనగనగనగనగ ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారికి అందమైన మీలాంటి కూతురు ఉన్నది, చాలా అందంగా ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్. ఓకే, వెరీ బ్యూటిఫుల్. ఏమైనా బ్యూటిఫుల్ అనగానే నీకేదో గుర్తొస్తుందేమో. ఒకటి విను, ఆ లాస్ట్లో అబ్బాయి ఎవరో మాట్లాడుతున్నాడు, దట్ కార్నర్. ఓకే, ఆ రాజుగారికి పిల్లలు, అంటే కొడుకు లేకపోవడం వల్ల రాజ ఉత్తరాధికారిగా, అంటే నెక్స్ట్ ఫర్దర్ రాజుగా ఎవరుంటారు, యువరాజు ఎవరవుతారు, అందరికీ ఒకరోజు రాజు పెద్దవాడైపోయాడు. ఎన్నాళ్ళు ఇంకా ఈ చక్రవర్తిగా నేను పరిపాలిస్తాను, ఇంకో రాజు కావాలి కదా, నా కూతురికి వివాహం చేసి ఆ అల్లుడికి ఏం చేస్తాను, రాజ్యాన్ని అప్పచెప్పేస్తాను అనుకున్నాడు. నేను సన్యాసం తీసుకుని అడవులకి వెళ్ళి తపస్సు చేసుకోవాలి, ఈ జీవితం కోసం కేవలం ఈ డబ్బు, సంపాదన, అధికారం ఇది మాత్రమే కాదు అనుకున్నాడు. అప్పుడు మంత్రులు పిలిచి చెప్పంటే, రేపటి సూర్యోదయ వేళలో, చాలా జాగ్రత్తనండి, రేపటి
అందరు చెప్పట్లే, రేపటి రేపటి సూర్యోదయ వేళలో ఈ రాజధానిలో అడుగు పెట్టే మొట్టమొదటి మగ వ్యక్తి పురుషుడు ఎవరుంటే వాళ్ళని పట్టుకుంటాడని చెప్పాడు. అప్పుడు మంత్రులు అన్నారు, రాజా మీకేమైనా మత్ తప్పిందా? ఆ తెల్లవారుజామున ఏ ముసలుడో వచ్చాడు అనుకో, వాడికి ఇచ్చేస్తావండి పిల్లని, అంటే ఇది రాజాజ్ఞ, నువ్వు ధిక్కరించడానికి లేదన్నాడు. వాళ్ళు మొత్తం సైనికులు కాపలా పెట్టారు. ఏ ఎవరు ఇది ఏ ఎవరికి బయట చెప్పలే, ఇట్స్ ఎ సీక్రెట్, మన సీక్రెట్ లాగే చెప్పలేదు. ఆ తెల్లవారుజామున సూర్యోదయానికి ఒక గ్రామం నుంచి ఒక పేద రైతు యువకుడు, ఏదో దుక్కు దున్నుకొని చేసుకున్న రైతు, ఏదో విత్తనాల పని మీద రాజధానికి వచ్చాడు. మొదటగా ఆ రాజధానిలో కాలు మోపాడు సూర్యోదయ సమయంలో. రా యువకుడా, మంచి యువకుడుగానే ఉన్నావు, కానీ ఏంటి ఇంత పేదవాడు నువ్వు, నువ్వురా మా రాజు తీసుకున్నావు అంటే జడిసిపోయాడు. నేనే తప్పు చేశాను, నన్ను ఏదో రాజుదే తీసుకెళ్తున్నారు, వదిలేండి బాబు మా ఊరు వెళ్ళిపోతానన్నాడు. నోనో రాజుదే రావాల్సిందే అని రాజుదే తీసుకెళ్ళారు, కూర్చోబెట్టారు. అప్పుడు రాజు ఇంటర్వ్యూ చేశాడు. చాలా జాగ్రత్తగా వినండి, నువ్వు ఈ రాజ్యానికి కాబోతుండీ నెక్స్ట్ కింగ్ నువ్వే. నేనా రాజునే? బాబా నాకేం తెలియదు, ఏదో దుక్కు దున్నుకోవడం, విత్తనాలు నాటుకోవడం, నా తల్లిదండ్రులు చూసుకోవడం తప్ప నాకేం తెలియదు బాబు, మహాప్రభో నాకేం వద్దనట్టు. నో, ఇది రాజాజ్ఞ, నువ్వు ఇక్కడే ఉండి తీరాల్సిందే. నీ తల్లిదండ్రులు కబురు చేయి, ఈరోజే నా కుమార్తెతో నీకు వివాహం అని పెళ్లి చేశాడు. రేపటి రోజున మొత్తం పట్టాభిషేకం చేసి సింహాసనం అప్పచెప్పి వెంటనే రాజు సన్యాసం తీసుకుని అడవులకు వెళ్ళిపోయాడు. ఈ యువకుడికి ఏమీ రాదు, అత్యంత పేదవాడు, సడన్గా రాజు అయిపోయాడు. ఏం చెయ్యాలో ఒక అస్త్రం తెలియదు, శస్త్రం తెలియదు, ఒక విచారణ తెలియదు, ఒక జ్ఞానం లేదు. అన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టాడు, అన్నీ నేర్చుకున్నాడు. త్వరిత కాలంలోనే కొన్ని సంవత్సరాలనే అద్భుతమైన రాజుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే అందరు మంత్రులు ఉంటారు, ఫైనాన్స్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, అలా రకరకాల మంత్రులు ఉంటారు కదా, అందరు మంత్రులు ఉన్నారు, అందరికీ రకరకాల గదులు ఉంటాయి. ఖజానాను చూసేటువంటి మంత్రి దగ్గర ఏమో ఖజానా తాళాలు ఉంటాయి, ఇంకొక అస్త్రశస్త్రాలు సేనాధిపతి దగ్గర ఏమో ఆ అస్త్రశస్త్రాలు ఉండేటువంటి ఆ వెపన్స్ అని ఉండేటువంటి గది యొక్క తాళాలు ఉంటాయి, అలా అందరి దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ రాజు దగ్గర ఒక తాళం ఉంచుకున్నాడు, అది ఒక చిన్న స్టోర్ రూమ్ తాళం. ఆ తాళం ఎప్పుడూ ఎవరికి ఇచ్చేవాడు కాదు, ఎప్పుడూ ఎవరికి ఇచ్చేవాడు కాదు, నెవర్. 15 రోజులకు ఒకసారి వెళ్ళేవాడు గదిలోకి, ఓ పావుగుండు ఉండేవాడు, బయటకు వచ్చేవాడు. వీళ్ళందరికీ అనుమానం, ఈ మంత్రులందరికీ అనుమానం. 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది. అప్పుడు మంత్రి అడిగాడు సేనాధిపతి, రాజా అసలు ఏంటుందా గదిలో అంటే రాజు, యాట్ రాజుని ప్రశ్నించే అధికారం నీకు ఉన్నదా? యు హావ్ నో రైట్ టు క్వశ్చన్ ద కింగ్, షట్ అప్ అన్నాడు. ఈలోపు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చాడు, కాదు రాజా, 15 ఏళ్ల బట్టి మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్ళి 15 నిమిషాలు టైం వచ్చిస్తున్నారు కదా, అసలు ఏంట్రా, నోరు మూసుకొని ఉండకపోతే మీ అందరికీ శిరసన ఏం చేస్తాం, ఖండింగ్ చేస్తాను అయిపోయింది. వీళ్ళు అనుకున్నారు, ఓహో ఇది లాభం లేదు, అక్కడ పెద్ద సీక్రెట్ ఏదో ఉందని తెలుసు కదా, మన మనుషులు లెక్క చాడీలుతనం. వెళ్ళి మహారాణికి రిపోర్ట్ చేశారు. ఎవరు రిపోర్ట్ చేశారు? మహారాణి, మీ ఆయన 15 రోజులకు ఒకసారి గదిలోకి వెళ్తున్నారు చూసుకో, గట్టెక్కి ఇచ్చారు. రాజు వెళ్ళాడు, అంతఃపురం కలిసేకల్లా రాణిగారు భోజనం వడ్డిస్తున్నారు. సీరియస్గా ఉంది మొహం, ఏమమ్మా తల్లి ఎలా ఉన్నావు అన్నారు. ఏముంది అక్కడ, ఏముంది అక్కడ, ఎక్కడ ఏముంది, అక్కడ ఎక్కడ ఏముంది గదిలో. అప్పుడు భోజనం చేస్తున్నాడు, పొలబారాడు భోజనం అవ్వగానే, రా తల్లి అని నీకు చెప్పినటువంటి ఆ మంత్రులను కూడా పిలువు అని ఆ మంత్రులందరిని పిలిచి రాణిని తోడుకొని పోయి ఆ స్టోర్ రూమ్ తాళం తీసి లోపలికి వెళ్తే అక్కడ ఏం లేదు, ఓ చిన్న కుర్చీ ఉంది, కుర్చీ ఎదురుకుండా గోడ ఉంది, గోడకి తాను మొట్టమొదట ఆ గ్రామం నుంచి తను వేసుకొని వచ్చిన ఆ మాసిన బట్టలు, చిరిగిపోయిన పంచ, ఆ చెమట పట్టినటువంటి తువ్వాలు అక్కడ ఉన్నాయి. నేను ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి కూర్చొని, అరే ఇవి కదా
నేను ఎంత రాజునైనా వీటి మర్చిపోకూడదు కదా, ఆ మట్టిలో ఉన్నటువంటి ప్రజలు, ఆ చెమట చిందించే ప్రజలు, ఆ చినికిపోయిన బట్టలు ఉన్న ప్రజలు ఉన్న రాజ్యం ఉన్నంత వరకు నేను ఏదో భోగాల్ని సుఖాల్ని మాత్రం అనిపించడం కాదు, ప్రతి ఒక్కరికి నేను ఆనందాన్ని నా ఉన్నటువంటి ఈ రాజ్య అధికారం ద్వారా అందరికీ శుభాన్ని చేకూర్చాలని వాటిని ఒక్కసారి కళ్ళగత్తుకొని వాటిని నేను మళ్ళా పెట్టి వస్తానమ్మా, నా మూలాలు నేను మర్చిపోలేదు అన్నందుకు నేను వెళ్తాను అని రూపులకని చెప్పాడు. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.